Hi everyone, welcome back to my channel and welcome back to another video. Today is 25th August 2023, Friday. ఈ రోజు హరిపేరుకు వచ్చిన గిర్నపల్లి మండల్ ఇక్కడ కొంచెం పెయింటింగ్ వర్క్ ఉండే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు వైకుంఠ ధామంలో పెయింటింగ్ వర్క్ చేసిన ఒక బోర్డుకి ఆ వైకుంఠ ధామంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసిన ఆఫ్టర్నూన్ స్కూల్కి వచ్చిన ఇక్కడ మనం ఈ బోర్డుకి ఆ స్కూల్ నేమ్ రాయాలి. లాస్ట్ 2 times వచ్చి ఒకసారేమో ఆ బోర్డుని నీట్గా వేసి వైట్ పెయింట్ వేసిన, మళ్ళీ ఒకరోజు వచ్చి దానికి బ్లూ కలర్ వేసిన. ఇప్పుడు మనం దీని మీద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అడవి పదకం రాయాలి. ఈ పైన కనిపించే బోర్డు కూడా నేను రాసిన, అది 6 months అయితే రాసి మార్చిలో రాసిన అనుకుంటా. ఈవినింగ్ ఏ టైం అయినా రాసి వెళ్దాం. చలో ఈ వర్క్ స్టార్ట్ చేద్దాం. వర్క్ కంప్లీట్ అయిపోయింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అడవి పదిర, మండలం వీర్నపల్లి, జిల్లా రాజనసిర శిల, పిన్కోడ్ 505305. అట్లా యూ డేస్ కూడా రాసిన. మన ఊరి మన బడి. సో ఇది గైస్ ఫైనల్ అవుట్పుట్. సో నా వర్క్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. అట్లాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ ఉంటాయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీన్ ది నెక్స్ట్ వీడియో. ఒకసారి స్కూల్ చూద్దాం. ఈ స్కూల్ మన ఊరు మనబడి కింద డెవలప్ చేశారు. స్కూల్ పరిసరాలు అయితే సూపర్ ఉన్నాయి. ఇది సరస్వతి మాత కోసం అనుకుంటా కన్స్ట్రక్ట్ చేశారు. చెట్లు ఇవి రీసెంట్గా పెట్టినట్టున్నాయి. స్కూల్ ప్రశాంతంగా ఉంది. ఇవాళ హాలిడే కదా. రోడ్కి 2 sides ఉంది స్కూల్. ఇటు సైడ్ ఒక బిల్డింగ్, అటు సైడ్ కూడా ఉంది. అటు సైడ్ ఒక రూమ్ ఉంది, అట్లాగే గ్రౌండ్, టాయిలెట్స్. ఒకసారి చూద్దాం. ఇది ఒక రూమ్. 2 rooms ఉన్నాయి దీనిలో. లోపల ఇంకో రూమ్ ఉంది. ఇక్కడ కూడా చెట్లు, చల్లటి నీడ. ఈవినింగ్స్లో ఇక్కడ పిల్లలు కూర్చొని చదువుకుంటారు. ఇవి టాయిలెట్స్. ఈ అడవి పదిర సర్పంచ్ ఎట్ల సాగర్ గారు, తనకి స్కూల్ అంటే చాలా ఇష్టం. ఈ మన ఊరు మనబడి పనులు చేయించింది తనే. స్పెషల్ కేర్ తీసుకొని చాలా బాగా డెవలప్ చేసిండు. కొంచెం వర్క్ ఉంది, మొత్తం పని అయిపోయినట్టే. స్కూల్కి బయట కూడా చెట్లు ఉన్నాయి. ఇది వీరనపల్లి రోడ్డు. ఎట్లా వెళ్తే వీరనపల్లి వస్తుంది. ఇది విలేజ్ లోపలికి పోయేతవా. విలేజ్ చాలా పెద్దగా ఉంటుంది. నిన్న వైకుంఠధామం దగ్గర పెయింటింగ్ వేయడానికి పోయినప్పుడు చూసిన. అట్లాగే విలేజ్ కారోబార్ సురేష్ గారు, విలేజ్ సెక్రటరీ శంకర్ నాయక్ గారు చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు ఇక్కడనే ఉండే. ఈ విలేజ్ కారోబార్ సురేష్ సార్ అయితే ఏదైనా పని ఉందంటే ఏ పని మీద ఉంటాడు, ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉంటాడు. సో ఇది గైస్, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.